మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయకుండా అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధికార పార్టీ చెందిన వారు కాదనే ఉద్దేశంతో మంజూరైనప్పటికీ కొన్ని చెక్కులను మంజూరు చేయకుండా పెండింగ్ లో పెట్టారని వారు ఆరోపించారు. మునిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ కుమార్, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు రామ్రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాండు, రాధాబాయ్, విజయ్, సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఆపడం జరిగింది. నిన్న కంకోల్ ఫంక్షన్ హాల్లో మంత్రి హరీష్రావు గారి సమక్షంలో టోటల్ మున్సిపల్ మండలకు 76 చెక్కులు రాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పంచడం జరిగింది. అందులో 11 మంది చెక్కులు ఆపి మంత్రి గారు చెప్పారు ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇవ్వాలి చెక్కులు పార్టీలకు ఖచ్చితంగా అని కూడా చెప్పారు. కానీ లోకల్ నాయకులు ఇది ఈ పార్టీ ఇది ఆ పార్టీ అని చెప్పి చెక్కులు ఆపడం జరిగింది. ఎంతవరకు సమంజసం? మేము ఉదయం నుంచి ఎంఆర్ఓ గారు కూడా అడిగితే కూడా అదే చెప్తున్నాయన. నాకు ఇంకా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ప్రతి ఒక్కరు చెక్కులు ఎవరు వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. కానీ లోకల్ కొంతమంది నాయకులు వాళ్ళ గ్రామంలోని వాళ్ళ స్వార్థం కోసం చెక్కులు ఆపడమే జరుగుతుంది. కానీ ఇది ఇట్లాంటి చర్యలు చాలా తప్పిది. లబ్ధిదారుడు ఏమన్నా అతను పార్టీ మెడలో బోర్డు వేసుకొని పోయినా, నాది ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి బోర్డు వేసుకొని పోయినా, లబ్ధిదారుడు ఎంపిక అయినప్పుడు లబ్ధిదారుని చెక్కు లబ్ధిదారునికి ఇవ్వాలి ఖచ్చితంగా. కానీ వీళ్ళు కొంతమంది లోకల్ నాయకులు ఈ విధంగా చేయడం చాలా సిగ్గుచేటు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇది. వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారు, వాళ్ళు అది ఆలోచిస్తలేదు. ఇప్పటికైనా ఖబర్దార్, జాగ్రత్త, మీరు ఆలోచించి పనిచేయండి. లబ్ధిదారుల జోలికి వస్తే మాత్రం ఊరుకోము. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధమైన పోరాటాలకైనా సిద్ధమంటాం. ఖచ్చితంగా ఇప్పుడు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే కానీ ఎంఆర్ఓ గారు ఇప్పుడు వెంటనే అందియాలి. లేకపోతే ఈ సమస్యను ఎంత దూరమైనా పోరాడతామని కూడా ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. వారు మాకు ఒక 15 నిమిషాలు టైం ఇచ్చారు. చూస్తాం 15 నిమిషాల తర్వాత కూడా మళ్ళీ దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన ఉద్యమం చేయాలనేది కూడా ఆలోచన చేస్తామని తెలియజేసి